నమస్కారం, దీర్ఘాయుష్కి స్వాగతం. ఇప్పటి వరకు మనం సాంప్రదాయ పద్ధతుల లోపల విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలో చాలా రకాల విధానాలను చూసాం. వాటి లోపల అత్యంత పురాతనమైనటువంటి పద్ధతి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల లోపల సేంద్రీయ రైతులు అవలంబిస్తున్నటువంటి పద్ధతి పుట్ట మన్నుతో విత్తన శుద్ధి చేసుకోవడం. బాగా పెరిగినటువంటి పుట్టను తవ్వితే దాని లోపల మనకు మెత్తటి పుట్టమన్ను అనేది లభిస్తుంది. ఈ మెత్తటి పుట్టమన్నునే లూయిస్ అంటారు. ఈ పుట్టమన్ను అనేది వివిధ రకాల ఖనిజ లవణాలను కలిగి ఉండడమే కాకుండా శిలీంద్రనాశక గుణాలను కలిగి ఉంటుంది. ఈ పుట్టమన్నును సేకరించి విత్తన శుద్ధి చేసుకోవడం వలన విత్తనాలు అనేవి బలంగా పెరిగి విత్తనాల ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులను మనం సులభంగా అరికట్టవచ్చు. ఈ విధానాన్ని పూర్వం నుంచి భారతీయ సేంద్రీయ వ్యవసాయ విధానాల లోపల రైతులు ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతము ఈ లూయిస్ పొడి అంటే మెత్తటి పుట్టమన్నుతో విత్తన శుద్ధి చేసుకోవడం వలన ఇది విత్తనాల ద్వారా వ్యాపించేటటువంటి తెగుళ్లను నివారిస్తుందని వివిధ రకాల శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం కూడా జరుగుతుంది. సేకరించినటువంటి ఈ మెత్తటి మన్నును నీటికి కలిపి దాన్ని పక్కకుంచి తరువాత పైన ఉన్నటువంటి నీటిని తీసి అడుగున పేరుకున్నటువంటి మట్టిని విత్తన శుద్ధికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఈ మట్టిని ఏ విధంగా విత్తన శుద్ధి చేసుకోవడానికి వినియోగిస్తాం, అదేవిధంగా ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తాం చూద్దాం. సాంప్రదాయ పద్ధతుల్లో లూయిస్ పొడి అనగా మెత్తటి పుట్టమన్నును ఉపయోగించి విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు 2 కేజీల మెత్తటి పుట్టమన్ను, 5 లీటర్ల నీరు. సేకరించినటువంటి పుట్టమన్నును ఈ విధంగా మెత్తగా దంచుకొని 5 లీటర్ల నీళ్ళలో కలిపి ఒక రోజంతా పక్కకు ఉంచుకోవడం ద్వారా మెత్తని పుట్టమన్ను అడుగున చేరుకుంటుంది. నీళ్లు పైన పేరుకపోతాయి. ఆ పేరుకపోయినటువంటి నీళ్లను తీసేసి అడుగున చేరుకున్నటువంటి పుట్టమన్నును విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక రోజంతా నీడలో పక్కకు పెట్టిన ఈ లూయిస్ పొడి మిశ్రమాన్ని పైకి పేరుకున్నటువంటి నీరుని పంపేసి అడుగున ఉన్నటువంటి పుట్టమన్నును సేకరించుకోవాలి. ఇప్పుడు సేకరించినటువంటి పుట్టమన్నును ఒక గుడ్డ మీద నీడలో ఒక రోజంతా ఎండనివ్వాలి. ఈ ఎండిన పుట్టమన్నును విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. సేకరించినటువంటి 2 కిలోల విత్తనాలని అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ముందుగానే సేకరించి ఆరబెట్టిన పుట్టమన్నుని మరలా కొంచెం తడిపి అరగంట సేపు నీటిలో నానబెట్టుకున్న విత్తనాలకి పూతలాగా పూసి వీటిని 2 గంటల సేపు ఎండబెట్టాలి. Thank you.
ఈ విధంగా తక్కువ ఖర్చుతో పుట్టమన్నుతో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా విత్తన మొలక శాతాన్ని పెంచి విత్తనాలకు వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చు.